ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు తెలంగాణలో ఏం పనో నాకు ఇప్పటివరకు అర్థమైతలేదు. నిజంగా కూడా చెప్తున్నా, శర్మిలకు వాళ్ళమ్మకు విజయమ్మకు ఏం పని తెలంగాణలా? ఎస్ వాస్తవం, మా మిత్రుడు ఏపూరి సోమన్న మన ఏది వైఎస్ఆర్టీపీలో ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. నేను చెప్తున్నా కదా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మనం మోకరిల్లడానికి తెలంగాణ రాలే. గతంలో మా మిత్రుడు ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన అది సెకండరీ విషయం, కానీ ఇక్కడ వీళ్ళ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు తెలంగాణలో ఏం పని? అన్ని సీట్లలో పోటీ చేస్తాం, నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతా షర్మిల, అవసరమైతే బ్రదర్ అనిల్ విజయమ్మ కూడా పోటీ చేస్తారు, కాంగ్రెస్ తో కలిస్తే వ్యతిరేక ఓటు చీలిందని చర్చలు జరిపినాం, 4 నెలలు వెయిట్ చేసినాం, వాళ్ళ నుంచి స్పందన రాలే, ఎమ్మెల్యేగా పోటీకి ఆశావాహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నట్టుగా వెళ్ళని, ఇక మీరు వైఎస్ఆర్టీపీ నుండి ఎవడన్నా పోటీ చేస్తే మీ అంత బర్కద్దక్కువ మనిషి ఇక తెలంగాణలో లేడు. ఇది నేనంటున్న మాట కాదు స్వామి, తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు తెలంగాణలో ఏం పని? ఎందుకు అంటే, ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో అడుగు పెడితే మళ్ళొకసారి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక మూలాలతోని మన తెలంగాణ అస్తిత్వం మీద, మన తెలంగాణ ఆత్మగౌరవం మీద, మన తెలంగాణ ప్రజల మీద దెబ్బగొట్టే అవకాశం ఉంటుంది. జర జాగ్రత్తగా ఆలోచించురి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వైఎస్ షర్మిల అనే వ్యక్తి తెలంగాణలో ఉండడానికి ఉంది, ఇక్కడ హక్కు ఉంది, కానీ తెలంగాణలో పోటీ చేయడానికి కూడా సరే చేసుకో. మీ అమ్మకి ఏం పని? మీ అమ్మది ఏడా? మీ అమ్మ ఏడ వచ్చింది? మీ అమ్మది ఏ ఊరు? ఇప్పుడు ఏడ పోటీ చేస్తా అంటాను. ఈ రమ్మను, మీ అయ్య మీ అన్నను, జగన్ రమ్మను, వాళ్ళ భార్య ఎవరు, భారతేంద్ర రమ్మను, వాళ్ళ శీలన్ రమ్మను, ఇంకెవరన్నా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో పోటీ చేయరు. ఇదేమన్నా తెలంగాణ అనుకుంటారా? మీ ఆంధ్రప్రదేశ్ ఓ పక్కన మీ అయ్యకు సంబంధించి అక్కడ చంద్రబాబును అరెస్ట్ చేస్తే నానా రచ్చ జరుగుతుంది, మీ అన్నకు సంబంధించి కుట్ర కోణంలో చేసిండని. మరి దాని గురించి మాట్లాడక ఏంది ఈ తెలంగాణలో వీళ్ళ లుల్లేందండి తెలంగాణ ప్రజలరా? వీళ్ళకు ఒక్క ఓటు కూడా వడద్దు, గుర్తుపెట్టుకోరు. ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు ఒక్క ఓటు కూడా వడడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళ అన్న వల్ల ఓదార్పు యాత్రతోని తెలంగాణలోకి వస్తే ఎంత నరకయాతన, ఎంతమంది ప్రాణాలు బలిదీసుకున్నారో తెలుసా? అప్పట్లో మానుకోట ఘటన జరిగినప్పుడు ఆడ పాడి కౌశిక్ రెడ్డి, మన కొండా సురేఖ దంపతులు అప్పట్లో ఉండే కాల్పులు జరిపినప్పుడు నా మిత్రుడు కళ్ళ ముందే ఆ కుప్పగులుతున్న పరిస్థితి కనబడ్డది, మేము గాయాల పాలై బయటపడిన పరిస్థితి కనబడ్డది. అందుకే నేను చెప్తున్నా, వచ్చిన తెలంగాణలో వీళ్ళ పెత్తనం మనకు అవసరం లేదు. వీళ్ళ దగ్గర కేవలం ఆర్థిక మూలాలు మాత్రమే ఉండడం వల్ల వాళ్ళు సోప్ టాపుగా ఉన్నాం, మన దగ్గర అది ఒక్కటి లేకపోవడం వల్ల మైనస్ అయిపోయింది. సో కానీ వీళ్ళకు మాత్రం ఓటు వేయకండి, వీళ్ళకి సపోర్ట్ చేయకండి. దయచేసి చెప్తున్న తెలంగాణ ప్రజలారా, తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళొక్కసారి మీరైతే ఖచ్చితంగా కూడా వేయకండి. దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రజల.